తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైసీపీ నాయకుడు సుశీల్ కుమార్ రెడ్డి వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలలు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్యుడు మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అంటూ ఆయన వైసీపీ వైఎస్ఆర్ చేసినటువంటి సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అనేకమైనటువంటివి ప్రవేశపెట్టడంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన్ని తెలుగు రాష్ట ప్రజలు గుండెల్లో స్థానాన్ని కల్పించారంటూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర రెడ్డి, శ్యామరెడ్డి, రమేష్, పునీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు మండల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య జరుపుకుంటున్నాం. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. ఎప్పుడు వైఎస్ఆర్ అనే పదం చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయి ఉన్నది. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నారు. ఎందుకంటే మనం అనేక కార్యక్రమాలని వైఎస్ఆర్ గారు ప్రజాప్రస్థానం కానీ, పాదయాత్ర కానీ, ఇలా అనేక ఆ పాదయాత్రలో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం కానీ, 108 కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చే పథకాలు కానీ, అనేక పథకాలని మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడూ చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే ఆ పథకాలు, ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ప్రతి పేద బడు బలహీన వర్గాల వారు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీలు చదువుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలు ఉన్నంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ అడుగుజాడల్లో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావటం జరిగింది. ఆయన బాటలోనే మనం గత 5 ఏళ్లలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, నాడు నేడు ద్వారా స్కూళ్ళని అభివృద్ధి చేయటం కానీ, ఇలా ప్రతి కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గారిని పూర్తిగా తీసుకుని మనకు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ గారిని, దివంగత నేతని స్మరించుకుంటూ ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు కాబట్టి ఆయన ఆశయాలతో, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనమందరం కూడా రాబోయే రోజుల్లో సత్యవేడు మండల ప్రజలకు కానీ, ప్రజలకు మంచి చేసుకుంటూ ముందరకు వెళ్తాము అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్!